నమస్కారం వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా వార్తల్లోని ముఖ్యాంశాలు పూణే నుండి హైదరాబాద్కు చేరుకున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా గ్రీన్ ఛానల్ ద్వారా వ్యాక్సిన్లు కోటి వైద్య శాఖ కార్యాలయానికి తరలింపు ప్రత్యేక విమానాల ద్వారా పలు నగరాలకు యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల డోసులు తరలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి నేడు వివేకానంద నూట యాభై ఎనిమిదవ జయంతి దేశ యువతకు వివేకానందుని బోధనలు స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ గ్రేటర్లో ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ జంట నగరాల్లో పది లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకే అత్యధిక పరిస్థితిని విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలు ఎదురు ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ట్రానికి రానే వచ్చింది పూణే నుండి ప్రత్యేక కార్గో విమానంలో కోవిషీల్డ్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ పనిక్కర్ వ్యాక్సిన్ బాక్సులను అందుకున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో మూడు లక్షల డెబ్బై రెండు వేల డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి వ్యాక్సిన్ను భద్రపరిచి సరఫరా చేసేందుకు కోఠి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నలభై క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు కోఠి నుండి వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ను తరలించేందుకు ఎనిమిది వందల అరవై ఆరు కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు ఈ నెల పదహారు నుండి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది కాగా పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పది ప్రత్యేక విమానాల్లో యాభై ఆరు పాయింట్ ఐదు తరలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్ వేదికగా చెప్పారు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఇండిగో గో ఎయిర్ విమానాల ద్వారా ఢిల్లీ చెన్నై కోల్కతా గౌహతి షిలాంగ్ అహ్మదాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ గుహాటి లక్నో చండీగఢ్ భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు జెడ్ ప్లస్ కేటగిరీలో తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు మన దేశ జనాభాలో దాదాపు ముప్పై ఐదు శాతం మంది యువతే ఉన్నారు అటువంటి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని కర్తవ్యోన్ముఖులను చేసేందుకు వివేకానంద చెప్పిన మాటలు చూపిన బాట ఇప్పటికీ ఎప్పటికీ అనుసరణీయం నేడు స్వామి వివేకానంద నూట యాభై ఎనిమిదవ జయంతి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం స్వామి వివేకానంద జయంతిని ఈ సంవత్సరం జాతి నిర్మాణం కోసం యువశక్తి మార్గం సుగమం చేద్దామనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం జాతీయ యువజన విధానం పదిహేనేళ్ల నుండి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వారిని యువతగా నిర్దేశించింది అంటే మరో ఇరవై ఏళ్ల పాటు యువత జనాభాలో ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుంది జాతి నిర్మాణంలో భాగస్వాములు కావలసినటువంటి యువతకు స్వామి వివేకానంద బోధనలే దిక్సూచిగా పనిచేస్తాయి పద్దెనిమిది వందల అరవై మూడులో కోల్కతాలో జన్మించి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించిన స్వామి వివేకానంద యువతపై చెరగని ముద్ర వేశారు నిరంతర కృషి సామర్థ్యం పట్టుదల సృజనాత్మకత విశాల దృక్పథంతో యువతి యువకులు జాతిని అభివృద్ధి పదంలో నడిపించగలిగే శక్తి కలిగి ఉంటారని స్వామీజీ బలంగా నమ్మారు లేవండి మేల్కొనండి గమ్యం వైపు చేరేదాకా ఆగవద్దని స్వామీజీ చెప్పిన మాటలు యువతను లక్ష్యం వైపు నడిపిస్తాయి మొదట మన లక్ష్యాలను అర్థం చేసుకోవాలి తరువాత వాటిని ఆచరణలో పెట్టేందుకు గల మార్గాలను వెతకాలని ఆయన ఇచ్చిన సందేశం మనం మన లక్ష్య సాధనలో సరైన బాటను వెతుక్కునేందుకు తోడ్పడుతుంది కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకని స్వామీజీ మన లక్ష్య సాధనలో విఫలమైనా మరలా ప్రయత్నించి విజయం సాధించేందుకు ప్రేరణ కల్పిస్తారు ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది నీవు ఏమైనా చేయగలవు దేనినైనా సాధించగలవని నరేంద్రుడు ఇచ్చిన సందేశం మనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపిస్తుంది అందుకే స్వామీజీ ప్రబోధనలు మనకు నిరంతరం స్ఫూర్తిదాయకం దేశ జనాభాలో దాదాపు మూడవ వంతు ఉన్న యువత ముందు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి నిరుద్యోగం నైపుణ్యత శిక్షణ కొరత ఆర్థిక వనరులలేమీ ఇలా ఎన్నో సమస్యలపై పోరాడవలసి వస్తోంది ఈ క్రమంలో నిరాశ నిస్పృహలకు గురవకుండా లక్ష్యాన్ని సాధించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి యువతలోని నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ ఇండియా కార్యక్రమం సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలి స్వామీజీ చెప్పినట్లుగా యువత తమ పరిజ్ఞానాన్ని వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం సానపడుతూ వృద్ధిలోకి రావాలి ప్రపంచ స్థాయిలో భారత యువత తమ ప్రతిభ పాటవాలను చాటుకుంటున్నారు వారి ప్రతిభ పలు దేశాల అభివృద్ధికి పునాదిరాళ్లు అవుతున్నాయి వారిని ఆదర్శంగా తీసుకుంటూ దేశంలోని యువతి యువకులు ముందుకు సాగాలి ఉగ్రవాదం మతోన్మాదం హింస పెచ్చుమీరుతున్న నేటి పరిస్థితుల్లో యువత హేతుబద్ధంగా ఆలోచన చేసేందుకు వివేకానందుడు మతం సంస్కృతి తత్వం గురించి చేసిన బోధనలను ఆకలింపు చేసుకోవాలి వన్నెస్ ఆఫ్ రిలీజియన్స్ గొప్పతనం స్వామీజీ నుండి స్ఫురిస్తుంది వివేకానంద విగ్రహాన్ని ఢిల్లీ జేఎన్యులో ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది వివేకానందుడని పేర్కొన్నారు స్వామీజీ బోధనల నుండి స్ఫూర్తి పొంది సరైన మార్గంలో నడుస్తూ తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ దేశ ప్రగతికి ప్రపంచ అభ్యున్నతికి పాటుపడడమే నేటి యువత స్వామి వివేకానందుడికి సమర్పించే నిజమైన నివాళి కంట్రీ స్వామీజీ ప్రతిమా देश को विजन ऑफ वननेस के लिए प्रेरित करें जो स्वामी जी के चिंतन की प्रेरणा रहा है यह प्रतिमा देश को यूथ लेट डेवलपमेंट के विजन के साथ आगे बढ़ने के लिए प्रेरित करें जो स्वामी जी की अपेक्षा रही है ये प्रतिमा సమృద్ధ భారత్ కే నవభారత నిర్మాణంలో భాగంగా యువతను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో జాతీయ విద్యా విధానం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు యువత నిర్ణయాలు ఆలోచనలు విశ్వాసాలు నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు రెండవ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు స్వామీజీ తన రచనలు బోధనల ద్వారా యువతలో జాతీయ భావాలు పెంపొందించారని స్వాతంత్ర సమర యోధులు ఆయన ద్వారా స్ఫూర్తి పొందారని చెప్పారు స్వామీజీ నుండి ప్రేరణ పొంది పలువురు మన దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పారని మోదీ తెలిపారు దేశ యువత శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు దేశంలో కుటుంబ రాజకీయాల వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు తమ ఇంటి పేరు ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎంతో కాలం సాగరని అన్నారు आजाद भारत के लिए फैसले लिए भारत के भविष्य के लिए चिंतन किया साथियों स्वामी जी ने जो देश और समाज को दिया है वो समय और स्थान से परे हर पीढ़ी को प्रेरित करने वाला है रास्ता दिखाने वाला है आप देखते होंगे कि भारत का शायद ही ऐसा कोई गांव हो कोई शहर हो कोई व्यक्ति हो जो स्वामी जी से खुद को जुड़ा महसूस न करता हो उससे प्रेरित न होता हो स्वामी जी की प्रेरणा ने आजादी की लड़ाई को भी नई ऊर्जा दी थी गुलामी के लंबे कालखंड ने भारत को हजारों वर्षों की अपनी ताकत और ताकत के एहसास से दूर कर दिया था स्वामी जी का बहुत जोर उस बात पर भी था जिसको हमने कभी भूलना नहीं चाहिए स्वामी जी हमेशा कहते थे और वो इस बात पर बल देते थे वे शारीरिक ताकत पर भी बल देते थे मानसिक ताकत पर भी बल देते थे वो कहते थे मसल्स ऑफ आयरन एंड नर्व्स ऑफ स्टील उनकी प्रेरणा उन्हीं की प्रेरणा से आज भारत के युवाओं की शारीरिक मानसिक फिटनेस पर विशेष फोकस किया जा रहा है साथियों इस स्थिति को बदलने का जिम्मा देश की जागरूकता पर हैं देश की युवा पीढ़ी पर हैं और राष्ट्रयाम जागरियाम व्यायाम इसी मंत्र को लेकर के जीना है आप राजनीति में ज्यादा से ज्यादा संख्या में आए बढ़ चढ़ करके हिस्सा लें, लेना पाना बनने के इरादे से नहीं कुछ कर गुजरने के इरादे से आइए आप अपनी सोच अपने विजन को लेकर आगे बढ़े एक साथ मिलकर के काम करे जुट करके काम करे डट करके काम करे याद रखे क्या जब तक देश का सामान्य युवा राजनीति में नहीं आएगा वंशवाद का यह जहर ई कार्यक्रम में लो, लोकसभा स्पीकर ओम बिरला केंद्र मंत्री रमेश पोखरियाल किरण रिजिजू तरह पागो యూత్ ఫెస్టివల్లో ఎంపికైన ముగ్గురు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఆదిలాబాద్ పరిధిలో రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ ఇంజన్లను క్రమంగా తొలగిస్తూ ఇంధన వ్యయాన్ని తగ్గించేందుకు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర రైల్వే లైన్లకు విద్యుదీకరణ పనులు చేపట్టారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ ముత్కేడ్ పూర్ణ అకోలా పర్భిణి పర్లీ మధ్య విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తయితే రైళ్లు సకాలంలో నడవడంతో పాటు ప్రస్తుతం ఇంజన్ లో మార్పిడి జరుగుతున్న జాప్యాన్ని నివారించవచ్చని అధికారులు తెలిపారు అలాగే రైళ్ల రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు क्योंकि काम जोरों से चल रहा है और जब ये इलेक्ट्रिक ट्रेन चलना शुरू हो जाएगा तो इससे गाड़ियों का स्पीड भी बढ़ेगा लोग जल्दी पहुंच सकते हैं जल्दी आ सकते हैं जल्दी जा सकते हैं गवर्नमेंट को इतनी विनती है कि जितना ज्यादा से ज्यादा जल्दी से जल्दी इलेक्ट्रिकल ट्रेन चालू होंगी और ट्रेन भी बढ़ जाएंगी उससे पब्लिक को ट्रेवलिंग करना बहुत आसान हो जाएगा टाइम भी बच जाएगा और ज्यादा से ज्यादा जाना आना बहुत आसान हो जाएगा हाँ गाड़िया तो बड़ी तो बहुत बहुत हुआ, अच्छा होने वाला है हाँ, से हाँ, जल्दी से जल्दी इलेक्ट्रीशन ट्रेनिंग चालू होना बहुत जरूरी है हम धन्यवाद मानते हैं और बहुत अच्छा कर रहे कुछ लोग बोलते थे कि भाई ये अच्छा नहीं करते वैसा नहीं करते ये नहीं करते वो नहीं करते मगर अभी तक की फिलहाल ये सौ साल आगे पीछे ऐसा काम कोई भी नहीं किया ఈ నెల ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో అగ్రరాజ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ విధిస్తూ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ విధించాలని వాషింగ్టన్ డీసీ నగర మేయర్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు మరోవైపు దేశంలోని యాభై రాష్ట్రాల రాజధానుల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరించింది ఇదిలా ఉండగా క్యాపిటల్ హిల్పై దాడికి ట్రంపే కారణమంటూ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు అలాగే ఇరవై ఐదవ సవరణ అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ను పదవి నుండి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను వారు డిమాండ్ చేశారు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురైన రక్షణ శాఖ సహాయ మంత్రి ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోక్ నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉంది గోవా వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు శ్రీపాదనాయక్ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తా పడింది ఎల్లాపూర్ నుండి కోగర్న వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కి ఫోన్ చేసి నాయక్ పరిస్థితిపై ఆరా తీశారు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని రక్షణ మంత్రి సూచించారు एट प्रेजेंट तो उनकी प्रकृति ठीक है स्टेबल है बाकी उनके ऊपर जो जो सर्जरी और बाकी जो कुछ करना है वो आज रात में करेंगे तो दो तो दो और आ, उसके बारे में मैं डिटेल्स में ले लेता हूँ बाद में बता देता हूँ ग्रेटर हैदराबाद उचित मंच नीति सरफरा पधका पुरापालक शाखा मंत्री के टी रामारा रेहमत नगर एसपीआर हिल्स लाछन प्रारंभ इंटी जीरो नीति बिल्ल मंत्री पंपणी चार ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించామన్నారు ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నామని పేర్కొన్నారు అపార్ట్మెంట్లలో నీటి మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అమలు కాబోతుందని తెలిపారు జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుండే ఈ పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు ఉచిత మంచినీటి సరఫరా పథకంతో పది లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు ఉచిత తాగునీటి పథకం ద్వారా లబ్ధిదారులకు సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు తొమ్మిది లక్షల మందికి తొమ్మిది లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే సోదరుడు గోపీనాథ్ గారు చెప్తా ఉన్నారు అన్నా ఒక్కసారి ఈ ప్రాంతంలో ఏమేమి జరిగినాయో చుట్టూ తిరిగి చూడండి అని చెప్పినారు ఇటు చూస్తే బస్తీ దవాఖానా ఇక పైన చూస్తే మనం గడుతున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి అది పూర్తవుతా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండంగా వేసుకున్న ఈ రహదారి ఎడమ వైపు చూస్తే నిలువెత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒక అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇంకొక వైపు చూస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రిజర్వాయర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు అత్యవసర సమయంలో పంట సాగుకు ఆర్థిక సహాయం అందుతుంది దీనివల్ల తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ అలాంటి అన్నదాతలకు ఆర్థిక చేయూతనందించి అతివృష్టి అనావృష్టి నుండి రైతులకు ఓదార్పునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతలు చెల్లించేలా పంట సాగుబడి నుండి పంట పెరిగి దిగుబడి చేసుకునే వరకు ఈ పథకం ద్వారా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందుతోంది రబీ సాగు ప్రారంభం కావడంతో కేంద్రం నుండి మొదటి విడత కింద రెండు వేలు బ్యాంకులో జమ కావడంతో రైతులు ఉత్సాహంగా రబీ సాగు చేస్తున్నారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రఘుపతి దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చిట్యాల మండలంలో ఐదు వేల నూట తొంభై మూడు మంది రైతులు లబ్ధి పొందారన్నారు ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందని చెప్పారు ఈ ఎకరానికి ఆరు వేలు మొత్తం సీజన్ మొత్తం మీద రైతులకి ముఖ్యంగా వాళ్ళకు పంటలు వేసుకోవడానికి ఎరువులకు కానీ లేకపోతే దుక్కి దున్నడానికి ఖర్చులకు కానీ కూలీల ఖర్చుకు గానీ ఉపయోగపడడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది దీంట్లో మన చిట్టెల మండలంలో ఐదు వేల ఒక వంద తొంభై రెండు మంది రైతులకి ఈ అమౌంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో రైతులకి జమ చేయడం జరుగుతుంది రైతులు మాట్లాడుతూ చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎంతో ధైర్యాన్నిచ్చిందని కేంద్రం ఇచ్చే మూడు విడతల ఆర్థిక సహాయం తమకు సాగు అవసరాలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గత రెండు సంవత్సరాల నుంచి మాకు విడతల వారీగా సంవత్సరానికి మూడు విడతలుగా రెండు రెండు వేలు చొప్పున మాకు రావడం జరుగుతున్నది మూడవ సంవత్సరంలో మొదటి భాగం రెండు వేలు కూడా మాకు ఈ మధ్యలో రావడం జరిగింది ఇప్పుడు రబీ సీజన్ లో మాకు నాట్లు వేసుకోవడానికి ఎరువులు తీసుకోవడానికి మాకు ఎంతో అనుకూలమైనటువంటి సమయంలో మాకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది మాకు కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరానికి మూడు వీతలుగా రెండు రెండు వేలు ఇస్తున్నారు మాకు మొదటి విడత పడ్డది వాళ్ళు డబ్బులతోటి మేము రబీకి మళ్ళీ పంటకు ఉపయోగిస్తున్నాము బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ ఎట్ డీడీ యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి షేర్ చేయండి పూణే నుండి హైదరాబాద్కు చేరుకున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా గ్రీన్ ఛానల్ ద్వారా వ్యాక్సిన్లు కోటి వైద్యశాఖ కార్యాలయానికి తరలింపు ప్రత్యేక విమానాల ద్వారా పలు నగరాలకు యాభై ఆరు పాయింట్ ఐదు లక్షల డోసులు తరలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి నేడు వివేకానంద నూట యాభై ఎనిమిదవ జయంతి దేశ యువతకు వివేకానందుని బోధనలు స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ గ్రేటర్లో ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ జంట నగరాల్లో పది లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకే అత్యధిక పరిస్థితిని విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి